ఎంతటి పేరు ప్రఖ్యాతలు గల దైవంను కొలిచినా గ్రామదేవత ఇష్టదేవతకు మొక్కులు చెల్లించనిదే ఏ శుభకార్యక్రమాలు చాలామంది ప్రారంభించరు. అందుకు నిదర్శనం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం పీరు సాహెబ్పేట గ్రామంలో వెలిసిన శ్రీ పూల కామేశ్వరి అమ్మవారి సంబరాలు. ఆ గ్రామంలో సుమారు 100 ఏళ్ల క్రితం వారణాసి వంశీయులు ఆ అమ్మవారిని కొలిచేవారు. వారికి వారసులు వేర్వేరు గ్రామాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీంతో శ్రీ పూల కామేశ్వరి అమ్మవారిని కొలిచేవారే లేకపోయారు. తరువాత తరం వారి ఇష్టదేవత అనేది మరిచిపోయారు. ఈ నేపథ్యంలో వారణాసి కుటుంబీకులకు ఆమె కలలోకి రావడంతో ఎక్కడెక్కడో ఉన్న 10 తరాలకు చెందిన వారు కలిసి పీరు సాహిబ్పేట చేరారు. అమ్మ ఆశీస్సులతో అందరూ కలిసామంటూ సరదా పడ్డారు. బంధువులైనా ఒకరినొకరు చూడని పరిస్థితి. అలాంటిది కలిసామని ఆనందించి అమ్మకు గుడి కట్టారు. ఊర్లో ఒక్కరూ లేకపోయినా సంబరాలు నిర్వహించేందుకుగాను వలస పక్షుల్లా అక్కడకు చేరిపోతున్నారు. దీంతో ఇంటి దైవంగా కొలిచే పూల కామేశ్వరి అమ్మకు ఇచ్చే ప్రాధాన్యత అద్దం పడుతుంది. గత 3 ఏళ్లుగా సంబరాలు చేయడానికి కుటుంబాలతో ఆ గ్రామానికి రావడం విశిష్టత అద్దం పడుతుంది. వారి ఆచారం మేరకు ఆ అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించి 2 రోజుల పాటు సంబరాలు చేసుకున్నారు. దీనంతటికీ వారణాసి రాజారెడ్డి కారణమంటూ ఆయనను అభినందిస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెంబురుకి చెందిన దసపన్న వాసుదేవుడు అనే దాసుడు నేతృత్వంలో రేకులపాడుకు చెందిన గంగయ్య తప్పెట గుళ్ళు పాటలు పాడి మెప్పించారు.